ప్రభు నామములో వందనములు. మనం కొన్ని దినాలుగా ఈ యొక్క ప్రాథమిక సత్యాలు అని బైబిల్ కొన్ని అంశాలు, ప్రాముఖ్య అంశాలు క్లుప్తంగా నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు క్రీస్తు న్యాయపీఠము అనేటువంటి అంశాన్ని గురించి నేర్చుకుందాం. క్రీస్తు న్యాయపీఠం అంటే క్రీస్తు తీర్పు తీర్చే స్థలం దగ్గర దాన్ని క్రీస్తు కూర్చునేటువంటి ఆ యొక్క పీఠము. ఆ పీఠ మీద ఆయన కూర్చొని తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దానికి భాగంగా కొన్ని వాక్యాలు మనం చూస్తే, 2 కొరింథీ 5:10 ఈ విధంగా ఉంది, నేను చదువుతాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అలాగే ఇంకొక భాగం కూడా చదువుతాను వాక్యంలో నుంచి, 1 కొరింథీ 3:3 3:11 వరకు చదువుతాను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడలా వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అలాగే మరొక వచనాన్ని కూడా చదువుతాను, అది 3:11 ఈ వచనాలు చదివిన తర్వాత మనం కొన్ని వివరణగా ఆలకించుదాం. మత్తయి సువార్తలో 3:11 క్షమించండి, తెలుగు బైబిల్లో 10వ వచనంలో ఉన్నది. తెలుగు బైబిల్లో 10వ వచనం. కొన్నిసార్లు ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి వచనాలు కొద్దిసార్లు నెంబర్ తేడా వస్తుంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. తర్వాత 11వ వచనం కూడా చదువుతున్నాను, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తీసు ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు. చాలండి. అయితే ప్రత్యేకంగా మనం ఈ భాగాలు చూద్దాం, 2 కొరింథీ 5:10, 3:11. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఈ రెండింటికి అనుసంధానం చేసుకుంటూ చదివే వచనాలు. అయితే ఈ క్రీస్తు న్యాయపీఠం అని చదువుకుంటున్నాం కదా, ఈ క్రీస్తు న్యాయపీఠం అని చదివినప్పుడు అసలు ఏంటి ఇది, ఎందుకోసం అంటే మనం చదివినట్లుగా ఈ 1 కొరింథీ 3:11-15 అలాగే 2 కొరింథీ 5:10 ప్రకారం చూస్తే ఈ తీర్పు అనేటువంటిది విశ్వాసులు భూమి మీద ఉండగా చేసిన పనుల నిమిత్తం, విశ్వాసుల పనుల నిమిత్తం జరిగే తీర్పు. ఇది మెయిన్, విశ్వాసులు చేసే పనుల నిమిత్తం జరిగే తీర్పు. గమనించండి, అవిశ్వాసులు కాదు, అంటే రక్షణ పొందని వాళ్ళు కాదు, రక్షణ పొందిన తర్వాత చేసే పనుల నిమిత్తము, ఆ క్రియల నిమిత్తం తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు, దాని గురించి రాసింది. అంటే ఇది ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో స్టేట్మెంట్, ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే ఇది మన పాపముల నిమిత్తము జరిగించే తీర్పు కాదు,
ఇది మన పాపముల నిమిత్తం జరిగే తీర్పు కాదు. పాపాల నిమిత్తం జరిగే తీర్పు కాదన్నమాట. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పనుల నిమిత్తం చేసిన పనులకి జీతం ఇవ్వటము అనేటువంటి మాట రాసిందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే పాపాల నిమిత్తము కానే కాదు, విశ్వాసులు చేసే పనులకి. ఇప్పుడు ఒక చోటకి వెళ్ళి నువ్వు పని చేస్తే జీతం ఇస్తారు ఆ పనికి తగ్గట్టు. అంటే ఏంటి అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మనం చేసే సేవకు ఆయన కొరకు ఆయన మనం ఏదైతే సేవ చేస్తామో దేవుని కొరకు. సేవ అంటే నేను అంటుంది కేవలం పాస్టర్లు చేసే సేవే కాదు, ప్రతి విశ్వాసు కూడా దేవుని కొరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, ఆయన కొరకు సర్వీస్లో ఏదో ఒక పనులు పాల్గొంటూనే ఉంటాడు దేవుని పనులు. కాబట్టి దాని నిమిత్తము మనం మాట్లాడుకున్నటువంటి ఇది అంతేగాని పాపముల నిమిత్తము కాదు. ఖచ్చితంగా మీరు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం అనేటువంటిది విశ్వాసుల యొక్క పనుల నిమిత్తం వారు చేసిన సేవా పరిచర్య భూమి మీద ఉండగా దేవుని కొరకు వాడబడిన విధానము దాని కొరకు జరిగే తీర్పు. అయితే అక్కడ ఏమనుందంటే అగ్ని పరీక్షించును అనే మాట ఉంది. ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం గురించి మనం జస్ట్ ఇలాగ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సింహాసనం మీద ఇది ఒక సింహాసనం అనుకుందాము. ఈ సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నారనుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా ఆ రోజున ఇక్కడున్న విశ్వాసులందరూ కూడా లైన్లో ఒక్కొక్కళ్ళు వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నప్పుడు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటున్నాను అన్నమాట, అంతేగాని మరేమీ కాదు. ఇక్కడ అగ్ని ఉందనుకుందాం, పరీక్ష హాల్, ఎగ్జామినేషన్ హాల్. విశ్వాసులు ఇందులో నుంచి ఎగ్జామ్ జరిగి లోపలికి వెళ్ళి ఇట్లా బయటకు వస్తూ ఉండాలనుకుందాం. అంటే మనకు అర్థమైన కోసం అగ్ని వాళ్ళని పరీక్షించను అనే మాట వాడబడింది ఇక్కడ మనం చూసినట్లయితే. కాబట్టి ఈ అగ్ని అనేటువంటిది అంటే ఆ రోజు మనము ఆ పరీక్ష రోజున నిలబడినప్పుడు ఆ యొక్క తీర్పు జరిగే రోజున అగ్ని పరీక్షించను అనే మాట ఉంది కదా, అందుకోసం నేను తెలియజేస్తున్నా అన్నమాట. ఏమనుందంటే 13:12 మన తెలుగు బైబిల్లో 12:13 వచ్చినాక కలుస్తుంది. ఎవడైనా నీ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. అగ్ని పని అనేది కనబడదు. ఎట్లాగా ఏం జరిగింది అక్కడ? ఆ దినము దానిని తేటపరచను. ఏ దినము? ఆ న్యాయపీఠం రోజున తీర్పు జరిగే ఎగ్జామ్ జరిగే రోజు ఆ దినము తేటపరచబడును తీర్పు జరిగే రోజు. తర్వాత ఇంకా ఏమనుంది కరెక్ట్గా చూస్తే అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత బయలుపరచబడును ఇది అగ్ని అనుకుందాం. ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు, అగ్నిలో నుంచి వెళ్ళిన తర్వాత అగ్ని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత దేవునికి తగ్గట్టుగా పనులు ఉన్నాయా దేవునికి తగ్గట్టుగా పనులు లేవా అనేది ఈ అగ్ని చేత పరీక్షించబడి తర్వాత ఎటు వెళ్ళాలో అటు అంటే తర్వాత జరిగే ప్రాసెస్ చెప్తాను నేను. ఇక్కడ అగ్నిలో నుంచి పరీక్షించబడిన తర్వాత అగ్నిలో నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు ఇక్కడ కాలిపోతేనేమో అది వాళ్ళకి నష్టం. అదే వాళ్ళు చేసిన పని ఇక్కడ అగ్నిలో నుంచి వెళ్ళినా కూడా ఆ పని కాలిపోకుండా మిగిలి ఉంటేనేమో వాళ్ళకి అది లాభము. ఆ పని మిగిలింది అంటే ఇంకా మంచి పని చేశారు దేవుని కొరకు, ఆ పనికి తగినటువంటి జీతం వారికి వస్తుంది. ఆ పని అనేటివి ఇక్కడ అదే రాస్తుంది అన్నమాట. ఏమని ఆ పని అనేటువంటిది ఈ యొక్క రాళ్లతో ఉన్నప్పుడు ఏమైందంటే అగ్నిలో నుంచి వెళ్ళినా కూడా అది నిలిచి ఉంటుంది. అది 14 ఏమనుందంటే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును అన్నది. పునాది మీద కట్ట అంటే క్రీస్తు సంఘంలో ఆల్రెడీ మనకి ఆది అపోస్తుల కాలంలో పునాది ఎవరేశారు అంటే అపోస్తుల కాలంలో క్రీస్తు ప్రవక్తలు అలాగే అపోస్తులు కలిపి పునాది వేశారు. ఇప్పుడు మనకి నేటి కాలంలో ప్రవక్త అపోస్తులు అని మరలా పునాది వేయటం అనేది అవసరం. పునాది వేసేశారు. పునాది వేసిన తర్వాత క్రీస్తు అనే పునాది మీద మనం ఒక్కొక్క రాయిగా కట్టబడుతున్నాం. క్రీస్తు నమ్మిన మనం క్రీస్తులో ఇప్పుడు విశ్వాసులందరం కూడా దేవుని మందిరంగా ఒక్కొక్క రాయిగా కట్టబడుతున్నాం. మనం చేసిన పని ఆ క్రీస్తు పునాది మీద కడుతున్నటువంటి పని అనమాట. అందుకే ఆ రోజున ఆ అగ్నిలో నుంచి వెళ్తున్నప్పుడు మనం చేసిన పని అనేటువంటిది బంగారము వెండి వెలగల రాళ్ల వల్ల ఇలాంటి పని అయితేనేమో అగ్నిలో అవి కాలిపోవు, నష్టపోరు, వాళ్ళకి తగిన జీతం వస్తుంది. అదే మరొక మాట ఏమనుందంటే
కర్ర గడ్డి గొయ్యక కొయ్యకాలు అవైతే అగ్నిలో నుంచి వెళ్ళినప్పుడు అలాంటి పనులు కాలిపోతాయి అని రాస్తుంది. కాలిపోతే వాళ్ళకి పనికి నష్టం వస్తుంది, వాళ్ళకి జీతం ఏమి అంటే రావాల్సిన రివార్డు రాదు. అదనమాట మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు రాస్తున్నాయి కదా, పనిలో నుంచి ఈ అగ్నిలోంచి వెళ్ళినప్పుడు బంగారం లాంటి పని అయితే, వెలగల రాళ్ళు లాంటి అయితే, వెండి లాంటివి అయితే ఆ పని నిలిచి ఉండనని. ఏంటి బంగారం లాంటి పని చేయటం అంటే ఏంటి? బంగారం దేనికి సూచనగా ఉంది బైబిల్లో? బంగారం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే అది దైవత్వానికి సూచనగా ఉన్నది, దైవ కార్యాలకు సూచనగా ఉంది బంగారం. ఈ బంగారం అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే, అంటే దైవ సంబంధమైన లక్షణాల్లో విశ్వాసం నడుస్తూ ఉన్న విధానం తెలుపుతుంది. అంటే భూమి మీద ఉండగా విశ్వాసం ఏం చేశాడంటే, భూమి మీద ఉండగా దైవ సంబంధమైన వ్యక్తిత్వంలో నడిచిన వాడుగా పనిచేశాడు. ఆ పని బంగారంతో పోల్చబడింది. దైవ లక్షణాలు కలిగిన నడక, కలిగిన నడక బంగారం అంటే బంగారం లాంటి పని చేస్తే ఆ నడక అనేది ఆ రోజు మిగిలి ఉంటుంది, లాభం వస్తుంది. బంగారం అనేది దానికి సూచన. తర్వాత వెండి అనేది కూడా ఉంది. ఈ వెండి అనేటువంటిది ఏంటంటే విమోచన లేకపోతే విడుదల అంటాం కదా, ఆ యొక్క కాలంలో వాళ్ళు ఏదైనా విడిపించాలంటే వెండినిచ్చి విడిపించాలి. అలాగే ఇప్పుడు విమోచన కార్యాలు చేసిన వారు, ఈ వెండి అనేది దేని సూచన అంటే ఎవరైతే విశ్వాసులైనటువంటి వారు దేవునితో సమాధానపరచబడి దేవునికి సమాధానకరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు, దేవునితో ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు అని ఉంది కదా, దేవుని కొరకు ఇతరులను విమోచించే కార్యాలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఇలా ఉంటే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఈ విమోచన అనే దానికి వెండికి సాదృశ్యం. అప్పుడు ఈ యొక్క విమోచన అంటే సాదృశ్యం కలిగినటువంటి ఈ విమోచన లక్షణాలు కలిగినటువంటి పనులు చేస్తే ఈ భూమి మీద ఉండగా వాళ్ళ పని కూడా ఇక్కడ కాలిపోదు, వెండి కూడా కాలిపోదు ఈ అగ్నిలో నుంచి వెళ్ళినప్పుడు. అది వాళ్ళ పనులు మిగులుంటాయి అన్నమాట. వాళ్ళు కూడా ఎగ్జామ్ పాస్ అవుతారు, టెస్ట్ పాస్ అవుతారు. తర్వాత ఇంకా ఇక్కడ మరొక మాట, బంగారం వెండి తర్వాత వెలగల రాళ్ళు అనే మాట కూడా వాడబడింది. వెలగల రాళ్ళు, వెలగల రాళ్ళు అనేటువంటిది దేనికి సూచనగా ఉంది అంటే దేవుని యొక్క వాగ్దానాలకు సూచనగా ఉంది. వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు. ఈ దేవుని వాగ్దానాలకు సూచనగా ఉన్న వెలగల రాళ్ళు అంటే ఈ భూమి మీద ఉండగా ఎవరైతే దేవుని వాగ్దానాలను తీసుకొని వాటి ఎందు విశ్వాసం ఉంచి, ఇది దేవుడు నాకు ఇది చెప్పాడు, ఈ వాగ్దానంలో నేను నమ్మకం ఉంచి చేస్తున్నాను, దేవుడు మోటని, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకమన్నాడు అప్పుడు ఇస్తానన్నాడు అన్నీ కూడా అని, ఎవరైతే ఆ వాగ్దానాన్ని నమ్మి దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికి జీవించారో, అంటే ఉదాహరణ చెప్తున్నా, అలాగే అనేక వాగ్దానాలు ఉన్నాయి, అలా దేవుని వాగ్దానాలను నమ్మి జీవించారో ఆ రోజున తీర్పు జరిగే రోజున వాళ్ళ పని కూడా నిలిచి ఉంటుంది. వాళ్ళ పనులు ఇక్కడ అగ్నిలో కాలిపోవనట, ఇక్కడంతా అగ్ని ఉంటుంది. క్రీస్తు వారు ఇక్కడ కూర్చొని ఉంటారు న్యాయపీఠం దగ్గర, ఇదంతా కూడా అగ్నిగా ఉంటుంది. ఈ అగ్నిలో నుంచి ఒక్కొక్క విశ్వాసం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ పనులు, బంగారం లాంటి పనులు అయితే, వెండి లాంటి పనులు అయితే, వెలగల లాంటి పనులు అయితే, ఆ పనులు అనేవి కాలిపోవు. ఇక్కడ కాలిపోకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి ఏదైతే రివార్డు బహుమానం ఇవ్వాలో దేవుడు ఆ బహుమానాన్ని ఇస్తాడనమాట. అయితే బంగారం, వెండి, వెలగల రాళ్లే కాకుండా మరికొంతమంది చేసే పనులు దేనితో పోల్చబడింది అంటే, అది ఇక్కడ చక్కగా రాస్తున్నది ఏమనుందంటే, మొదటిగా కర్ర అంటే మనం ఈ కలప అంటాం కదా, కలప అంటాం, కర్ర అంటాం అదనమాట. ఈ కలప లేకపోతే కర్ర అనేటువంటిది కర్ర లాంటి పనులు చేస్తారు కొంతమంది. కర్ర ఏంటి? కర్ర దేనికి సూచనగా ఉంది లేకపోతే కలప అనేది దేనికి సూచనగా ఉంది? విశ్వాస యొక్క స్వనీతికి ఆధారంగా ఉంది. స్వనీతి అంటే మరి విశ్వాసులు ఏం చేస్తారంటే, కొంతమంది దేవుని నీతిని, క్రీస్తు నీతిని ఆధారం చేసుకొని పనులు చేయకుండా తమ స్వనీతిని ఆధారం చేసుకొని స్వనీతితో ఏదో చేయాలి దేవుని కొరకు అని అనుకుంటారు. కానీ స్వనీతితో చేసిన కార్యాలు ఆ రోజున అది కర్రతో సమానం. అగ్నిలో నుంచి వాళ్ళు ఆ పనులు చేశారని అగ్నిలోంచి వెళ్తే వాళ్ళు చేసిన పనులు స్వనీతిని ఆధారం చేసుకుని వెళ్ళినట్లయితే మాత్రం ఆ కర్ర కాబట్టి, అది కలప కాబట్టి అగ్నిలో కాలిపోతుంది. కాలిపోయిందంటే వాళ్ళకి జీతం అనేది రాదు, అంటే తగిన ప్రతిఫలం ఏదైతే దేవుడు ఇవ్వాలో రివార్డు ఆ జీతం అనేది ఇవ్వడు, అది ఆధారం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కర్ర అలాగే గడ్డిని కూడా పోల్చి చెప్పడం జరిగింది. గడ్డి ఇవన్నీ కూడా మనం చదువుకున్న వచనాల్లో ఉన్నాయి. మొదటి కొరింథీ 3:11 11 నుంచి 15 దాకా మర్చిపోవద్దు. ఈ గడ్డి అనేటువంటిది ఏంటి అంటే
శరీర శక్తికి సాదృశ్యంగా ఉంది. శరీర శక్తి అంటే శరీరాన్ని ఆధారం చేసుకొని శరీర శక్తి మీద ఆధారపడి దేవుని పనులు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేయరు, శరీర శక్తి మీద వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడి ఏదో చేయాలని చేస్తారు. లేకపోతే శరీర శక్తి, శరీర మనోభావాలు, భావోద్రేకాలు ఇలా చేస్తారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్పాడో అలా చేయరు. మనోభావాలు వీటిని ఆధారం చేసుకొని సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి సేవ చేసిన వాళ్ళు కూడా దేవుని కొరకు ఇలాంటిని ఆధారం చేసుకొని మనోభావాల మీద ఆధారపడి శరీర శక్తి మీద ఆధారపడి ఏదన్నా దేవుని కొరకు పనులు చేస్తే కూడా ఆ తీర్పు రోజున వాళ్ళ పనులు కూడా ఇక్కడ అగ్నిలో కాలిపోతాయి. వాళ్ళకు కూడా జీతం అనేది దేవుడు ఇవ్వడు. అదేవిధంగా ఇంకా చూస్తే ఇక్కడ మనకి కర్ర, గడ్డి, తర్వాత కొయ్యకాలు అనేటువంటి దాంతో కూడా పోల్చబడింది. ఇది ఈ కొయ్యకాలు అనేటువంటిది కూడా అగ్నిలో నుంచి వెళ్ళినప్పుడు కాలిపోద్ది. కాలిపోయిన ఇది దేనికి సాదృశ్యంగా అంటే లోకపరమైనటువంటి లోకాన్ని ఆధారం చేసుకొని లోకంలో వాటిని కొన్నింటిని ఆధారం చేసుకొని లోకం చేత ప్రేరేపించబడి సేవ చేసేవాళ్ళు ఉంటారు. లోకపరమైనటువంటి లోకపరమైన ఆసక్తితో లోకపరమైన ఆసక్తితో లోకపరమైన ప్రేరేపణతో ఆసక్తి ప్రేరేపణ అనే పదం కూడా వాడతాను నేను. వీటిని ఆధారం చేసుకొని కొందరు సేవ చేసేవాళ్ళు ఉంటారు. అలా చేసిన వాళ్ళు కూడా ఆ రోజున వాళ్ళకి జీతం రాదు కానీ కాలిపోతాయి వాళ్ళ పనులు కూడా. కాబట్టి మనం చేసే పనులు బంగారము, వెండి, వెలగల రాళ్ళు లాగా అంటే దైవ లక్షణాలు కలిగిన నడిచిన నడక, విమోచన కార్యాలు, రక్షణ సువార్తను ఇతరులకు చెప్పి క్రీస్తుతో సమాధానపరిచి అలాగే దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకొని వాటిని నమ్మి విశ్వసించి జీవిస్తే, ఇలాంటి పనులు ఏదైనా చేస్తే వీటిని ఆధారం చేసుకొని ఆ రోజు పరీక్ష రోజున మన పనులని లాభం పొందుకుంటాం, మన జీతం పొందుకుంటాం. అలా కాకుండా ఈ స్వనీతిని, శరీర శక్తిని, మనోభావాలను, లోకపరమైన ప్రేరేపణ దృష్టిలో పెట్టుకుని వీటిని ఆధారం చేసుకుని దేవుని కొరకు ఏమైనా పనులు చేస్తే ఆ రోజున అగ్నిలో క్రీస్తు న్యాయపీఠం ఏట అగ్నిలో నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ పనులు అనేవి కాలిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాళ్ళ పనుల గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి కాదు. ఇక్కడ ఏమనుందంటే చాలా స్పష్టంగా రాస్తుంది, వాళ్ళకి ఏమనుందంటే 15వ వచనంలో ఏమనుందంటే ఒకని పని కాల్చివేయబడినకి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుంచి రప్పించుకున్నట్టు రక్షింపడు. అతడు ఏం చేస్తాడంటే తన పని కాలిపోయింది, తన రక్షణ తనకి రక్షణ ఉంటుంది, రక్షణ ఎక్కడికి పోదు. నేను గతంలో మన నిత్య రక్షణ, శాశ్వత రక్షణ, ఒకసారి మనం రక్షణ పొందితే ఆ రక్షణ ఎప్పటికీ నిల్చుంటుందని గతంలో నేను ఆ టాపిక్ చెప్పాను, మీరు మరొకసారి వినండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, రక్షణ అయితే ఎక్కడికి పోదు, కానీ పనులు, మనం చేసిన సేవ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అది దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని కొరకు మనం చేసే ప్రతి విశ్వాసి, ఇది పాస్టర్లకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి దేవుని కొరకు చేసే సేవ అన్నమాట. తర్వాత అయితే ఇప్పుడు దాకా ఏం చెప్పామంటే ఇక్కడ పని నిలిచి ఉంటే, ఈ పని నిలిచిన వాళ్ళకి, ఇక్కడ పని చేసిన వాళ్ళు అంటే బంగారం, వెండి, వెలగల రాళ్ళ లాంటి పనులు చేస్తే వాళ్ళకి కొన్ని బహుమానాలు దేవుడు ఇస్తాడు అనేది మనం చెప్పుకున్నాం. అయితే మరి ఆ బహుమానాలు ఏంటి, వాటి గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దేవుడిచ్చేటువంటి బహుమానాలు ఏమై ఉంటాయి? దేవుడిచ్చే ప్రతిఫలం అంటే ఆ పనికి తగినటువంటి జీతం ఇస్తాను అన్నాడు కదా, దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం లేకపోతే బహుమానాలు, ప్రతిఫలం బహుమానాలను కూడా అనొచ్చు. బహుమానాలు ఏంటి, దేవుడిస్తానన్నటువంటి బహుమానాలు లేకపోతే ప్రతిఫలం ఏంటి అని మనం ఆలోచన చేసి చూస్తే అవి దేవుడిచ్చేటువంటి కిరీటాలు అన్నమాట. కిరీటాలు దాని గురించి నేను చెప్తా ఏంటి అంటే కిరీటాలు. ఈ కిరీటాల్లో బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా మనం చేసేటువంటి సేవకు సంబంధించినటువంటి కిరీటాలు ఎలా ఉంటాయి దాటి గురించి మనం మాట్లాడితే, ఈ కిరీటాల గురించి 2 తిమోతి 4:8 ఏమందంటే 2 తిమోతి 4:8 ఇక్కడ ఏ కిరీటం గురించి మాట్లాడిందంటే, నేను కొన్ని వచనాలు చదువుతాను మీకోసం. నాలుగు ఎనిమిది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అనే మాట చెప్తున్నాడు. చెప్పి ఆ దినమందు అంటే ఆ దినమందు, ఆ దినం అంటే మనం చెప్పుకున్న క్రీస్తు న్యాయపీఠం రోజు, ఆ భీమా జడ్జిమెంట్ జరిగే రోజు క్రీస్తు న్యాయపీఠం రోజున ఏం జరిగిద్దంట, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును అని ఉంది. ఇక్కడ నీతి కిరీటం అనే దాని గురించి రాశాడు పౌలు గారు. అయితే ఏంటి అంటే ఈ నీతి కిరీటం అనేటువంటిది ఎవరి కోసం అనంటే, ఎవరైతే
క్రీస్తు రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూస్తుంటారు, వాళ్ళ కొరకు ఇవ్వబడుతుందన్నమాట. నీతి కిరీటం, నీతి కిరీటం ఇది ఇవ్వబడేది ఎవరికి అంటే దేవుని రాకడ కొరకు ఆశతో ఎదురు చూసిన వారు వాళ్ళు పొందుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ అప్పుడే వచ్చేస్తాడా యేసు, అప్పుడే వచ్చేస్తే నేను సంపాదించుకున్న ఆస్తి ఏమయ్యాలి, నేను ఇంకా చాలా సంపాదించుకోవాలి, ఇంకా ఏదో అనుభవించాలని కొందరు అనుకుంటారు. కానీ అలా కాదు, దేవుని రాకడ కొరకు ఆశతో ఎదురు చూసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి వారి జీవితాల్లో ఈ యొక్క నీతి కిరీటం అనే దాన్ని పొందుకుంటారు. దేవుడు ఆ రోజున వాళ్ళకి నీతి కిరీటం అనే దాన్ని ఇస్తాడు. తర్వాత యాకోబు 1:12 లేకపోతే ప్రకటన 2:10 ఈ యొక్క 2 వచనాలు కూడా మనం ఏం చూస్తామంటే జీవ కిరీటం అనేటువంటి మాట చూస్తాము. జీవ కిరీటం, ఈ జీవ కిరీటం అనేటువంటి దాన్ని ఎవరు పొందుకుంటారు అని మనం చూస్తే ఎవరైతే శోధనలు అనేటువంటివి జయిస్తారో, దేవుని కొరకు శ్రమలు శోధనలు చివరికి హతసాక్షులుగా అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి శ్రమలను అనుభవించిన వారు, శ్రమలలో నుంచి అధిగమించిన వారు, శ్రమలను జయించిన వారు, లేకపోతే శ్రమలు శోధనలు జయించిన వారు, అన్నమాట వారు ఈ యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటారని బైబిల్ చెప్తుంది. ఇంకా ఏం ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం రోజున ఇంకా మనకి ఎలాంటి కిరీటాలు ఇస్తాడు దేవుడు అంటే 1 కొరింథీ 9:24 నుండి నేను చదువుతాను చూడండి. అక్షయమైన కిరీటం అనే పదం ఉంటుంది అక్కడ. 1 కొరింథీ 9:24-25 చదువుతున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ అని ఈ మాటలని చెప్పి బహుమానం గురించి చెప్తూ 25వ వచనంలో ఉంది. ఏమనుందంటే వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు అనే మాట ఉంది. 24-25 వచనాలు చూస్తే అక్షయమైన కిరీటం, అక్షయమైన అంటే పాడైపోకుండా ఎప్పటికీ రికార్డు నిలిచుండేటువంటి అనమాట, రికార్డు బ్రేక్ అయ్యేది కాదు, అక్షయమైన కిరీటం. పరిగెత్తునే వాళ్ళు పరుగు పందెంలో పరిగెత్తినప్పుడు వాళ్ళకి కిరీటాలు ఇచ్చినట్లుగా మనకు కూడా దేవుడు పరుగు పందాల్లో పరిగెత్తినందుకు. ఎవరిది అంటే ఇప్పుడు పరుగు పందెంలో ఏం చేస్తారంటే పరుగు పందానికి పరిగెత్తే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని చాలా డిసిప్లిన్గా పెట్టుకుంటారు. ఎలా పడితే వాళ్ళ పెట్టుకోరు, ఏది పడితే అది తినేసేసి ఎక్కువ లావు పెరిగిపోతే పరిగెత్తలేరు. అంటే వాళ్ళ శరీరాన్ని క్రమశిక్షణలో సాధన చేసుకుంటారు. అలాగే ఇది కూడా ఎందుకు చెప్పబడింది ఇక్కడ ఈ ఉదాహరణతో ఎందుకు చెప్పారు అంటే ఈ అక్షయమైన కిరీటం అనేది ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే దేవునికి లోబడే విషయంలో డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగి దేవునికి లోబడతారో అలాంటి వారు దేవుని దగ్గర బహుమానం పొందుకుంటారు. క్రమశిక్షణ విధేయత అంటే దేవుని పట్ల ఎప్పుడైతే ఈ 2 ఉంటాయో అలాంటి వారు ఖచ్చితంగా అంటే శరీరాన్ని సాధన చేసుకుంటారు. శరీరం కోరుకుంటుంది కొన్నిసార్లు ఎక్కువగా నిద్రపోవాలి, సోమర్తనంగా ఉండాలని, లేకపోతే ఏదేదో ఆశలు తీర్చుకోవాలని. కానీ మన శరీరాన్ని సాధకం చేసుకోవడం అంటే సాధన చేసుకోవడం, డిసిప్లిన్ చేసుకోవడం, క్రమశిక్షణ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా చేసుకుని దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే అలాంటి వారు పొందుకునేటువంటి అక్షయమైనటువంటి కిరీటం. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయంలో ఇక్కడ కూడా 2 నుంచి 4 వరకు మనం చూస్తే అక్కడ కూడా నేను చదువుతాను. 1 పేతురు 5 2 నుంచి 4 వరకు నేను చదువుతున్నాను. ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏమనంటే అంటే ఇక్కడ మంద కాపర్లకి చెప్తున్నారన్నమాట. ఇక్కడ కాపర్లు ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద సంఘం మీద ఇష్టం వచ్చినట్టు బలవంతంగా చేయటం కాకుండా
దేవుడిచ్చిన ఆశతో చేయాలని చెప్తున్నాడు. బలమి చేత కాక, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్షతో కాక, సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచుదానని కాయుడి. అంటే ప్రత్యేకంగా ఇది సంఘ కాపరులు వాళ్ళు చేయవలసిన పనులు, వాళ్ళు చేయాల్సిన విధానము. తర్వాత మూడవ వచనంలో కూడా ఎలా చేయాలో చెప్పి, అప్పుడు నాలుగవ వచనంలో రిజల్ట్ రాశారు. ఏమనంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అనే మాట. ఇది దీన్ని వాడబారని మహిమ కిరీటము అని అంటారు. ఎవరు అంటే సంఘ నాయకులు అనేటువంటి వారు ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారు వాళ్ళు మహిమ కిరీటం. మహిమ కిరీటం, ఈ మహిమ కిరీటం అనేది సంఘ నాయకులు, సంఘ కాపరులు పొందుకుంటారన్నమాట. సంఘ కాపరులు, సంఘ నాయకులు, ఇంకా సంఘ పెద్దలు అని ఇంకా అలాంటి పేర్లు వాడుతూ ఉంటాం కదా. ఎవరైతే సంఘాన్ని చూసుకుంటూ ఉంటారో, సంఘ చర్చిల విషయాలు, ప్రజలకు క్షేమాన్ని గురించి వాళ్ళకి ఇచ్చేటువంటి కిరీటం, వాళ్ళకి దేవుడు చక్కని. మనం అనుకుంటాం ఈ చర్చి వాళ్ళని చూసుకోవడం వల్ల మనకేం ప్రతిఫలం వస్తుంది, లేదు. చర్చి వాళ్ళ కోసం మనం ప్రేయర్స్ చేసి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళని దేవుని మార్గంలో నడిపించడం ద్వారా దేవుడు మనకి గొప్ప మహిమ కిరీటాన్ని పరలోకంలో దాచిపెట్టాడు. కాబట్టి మర్చిపోవద్దు. అంటే ఇతరులని మనం ప్రభువులో ప్రేరేపించాలి, ఇతరులను ప్రభు కొరకు మనం శిష్యులుగా తీర్చిదిద్దాలి. అంతేగాని మనకి శిష్యులుగా చేసుకోకూడదు. చాలామంది పాస్టర్లు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు సంఘంలో బిడ్డల్ని వాళ్ళ పనులకి ఉపయోగించుకుంటూ ఉంటారు, సొంత పనులకి. అలా పనులకు కాదు, దేవుని సేవ నిమిత్తం వాక్యంలో ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. వాక్యం ఏంటి, వాక్యంలో విషయాలు ఏంటి, రక్షణ ఏంటి, బాప్తిస్మం ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, అసలు ఏ నమ్మాలి, ఏ నమ్మకూడదు, ఇవి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలాసార్లు ఎక్కడ చాలా మిస్టేక్ జరిగేది ఎక్కడంటే, శిష్యులుగా చేయటం అంటే చాలామంది పాస్టర్లు ఏదో వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళని చర్చి పనులు క్లీన్ చేయించుకోవడానికి, వాళ్ళ సొంత పనులు క్లీన్ చేయించుకోవడం, పని చేయించుకోవడానికి వాటి వరకు మాత్రమే వాడుకొని వీళ్ళు చర్చిలో డిసైపుల్స్ అని అనుకుంటారు, శిష్యులు అని అనుకుంటారు. కేవలం మందిరం ఊడ్చి చాపలేసేసి చేసి క్లీన్ చేసేసి పాస్టర్ గారికి అన్ని పనులు చేసి పెడితే అది వాక్యంలో శిష్యరకం అవ్వదు. అది అవన్నీ కూడా మంచిదే, దైవజనుడికి అలాంటి సహకారం చేయటంలో, మందిరం పనుల్లో పాల్గొనడంలో తప్పేమీ లేదు. కానీ ప్రత్యేకంగా వాక్యం ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కొన్ని చోట్ల వాక్యం నేర్పిస్తారని చేరినప్పుడు నాకు వాళ్ళు వాక్యం నేర్పించలేదు, కానీ వేరే పరిపాటిలో వాడుకున్నారు. నేను కాదంటలేదు, పనులు చేయటంలో మనం ముందుకే వస్తాం. కానీ వాటితో పాటు వాక్యం ఏముందో నేర్పించకపోతే, అన్నీ ఉండి అన్నీ నేర్చుకొని వాక్యం నేర్చుకపోతే ఏం ప్రయోజనం? చేపలేయటం ఎలా నేర్చుకుంటున్నాం, మంచిగానే పాస్టర్ గారికి అన్ని పనులు చేసి పెట్టడం నేర్చుకుంటాం, అందులో మనం దాన్ని సణుక్కోకూడదు. అవన్నీ నేర్చుకొని వాక్యం ఏంటో నేర్చుకోకపోతే రేపొద్దున వెళ్ళి మనం తర్వాత ఇతరులకు ఏం చెప్తాము? కాబట్టి దీనత్వంతో కూడిన బైబిల్ సేవని, వాక్యం ఏముందో అది కూడా నేర్చుకోవాలి. ఈ విషయంలో నేను స్ట్రాంగ్గా చెప్తానన్నమాట. తర్వాత మరొక కిరీటం కూడా ఉన్నది, అది మొదటి తెస్సలోనిక రెండవ అధ్యాయం. రెండవ అధ్యాయంలో 19-20 వచనాలు చూస్తే మనకి ఇక్కడ అక్షయ కిరీటం అనేటువంటి మాట కూడా వాడబడింది. రెండవ అధ్యాయము, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అక్షయ కిరీటమైన ఏది అని మాట చెప్పి, అది దాని గురించి మీరే కదా అని పౌలు గారు చెప్పాడు. ఇక్కడ ఏంటంటే అక్షయ కిరీటము, లేకపోతే ఆనందంతో కొన్ని కిరీటం అని తెలియజేస్తున్నాడు అన్నమాట. అక్షయ కిరీటం లేకపోతే ఆనంద కిరీటం, రెండు పదాలు ఏదైనా వాడుకోవచ్చు. అక్షయ కిరీటం లేదా ఆనందంతో కూడిన కిరీటం. మరి ఇది ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే ఆత్మలు క్రీస్తు కొరకు సంపాదించి సువార్త ప్రకటిస్తారు, సువార్త ఆత్మలు సంపాదించిన వారు, సువార్త ద్వారా ఆత్మలు ఎవరైతే సంపాదించారో, ఈ ఆత్మలు సంపాదించిన వారు పొందుకునేటువంటి కిరీటం ఇది, అక్షయ కిరీటం. అందుకని పౌలు గారు ఇక్కడ చెప్పారు, మీరే కదా మా అక్షయ కిరీటం, ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రభు కొరకు కన్నాము, ప్రభువులో మేము మీకు రక్షణ సువార్తను తెలియజేశామని. కాబట్టి ఒకళ్ళకి నువ్వు సువార్త చెప్పి ఆ వ్యక్తి రక్షణ పొందాడంటే అది ఎంతో ఆనంద కిరీటం, అయితే అక్షయ కిరీటం అనేది మనకు ఇవన్నమాట కిరీటాలు. ఆ క్రీస్తు న్యాయపీఠం ఏటరో మనం చేసిన పని నిలిచి ఉంటే, బంగారము వెండి వెలగల రాళ్ళవలి మన పని నిలిచి ఉంటే మనం పొందుకునేటువంటి కిరీటాలు అన్నమాట. ఈ కిరీటాలు మనకిచ్చే దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం అన్నమాట అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే చివరిగా మరొక మాట చెప్తాను, మరి ఇప్పుడు ఇన్ని కిరీటాలు పొందుకున్న తర్వాత అక్కడ మంచిదే కిరీటాలు పొందుకుంటాం, ఈ కిరీటాలు పొందుకున్న తర్వాత ఏం చేయాలి మనం ఆ కిరీటాలని? దేవుడు అక్కడ కిరీటాలు ఇస్తాడంట, ఆ
ఆ కిరీటాలను ఏం చేయాలి అని అంటే, ప్రకటన 4వ అధ్యాయంలో ఒక మాట వాడబడింది. ఈ మాట చదువుదాం మనం. ప్రకటన 4:10 ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆశ్రయిండు వానిట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందునరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అంటే ఈ వచనాన్ని బట్టి చూస్తే మరలా క్రీస్తు ఏ సింహాసనం దగ్గర అయితే కూర్చున్నారో, క్రీస్తు కూర్చున్న సింహాసనం దగ్గర, ప్రకటన గ్రంథం ప్రకటన 4:10 మన కిరీటాలు ఏవైతే పొందుకుంటామో, ఈ కిరీటాలను మనం ఏం చేయాలంటే క్రీస్తు పాదపీఠం దగ్గర, మరలా క్రీస్తు పాదాల దగ్గర వేయాలి, క్రీస్తు పాదాల దగ్గర పెట్టాలి. అంటే ఆయనే పొందనర్హుడు, ఉంచాలి. ఇదన్నమాట ఈరోజు పాఠం. మనకు మనం కిరీటాలు పొందుకున్నాను మనసు ఆశ్రయించడానికి కాదు. అఫ్కోర్స్ మనకు ఆనందం ఉంటుంది, కానీ అక్కడ ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుంది అంటే, అయ్యా నేను ఇంత గొప్ప సేవ చేశాను అంటే, ఈ విధంగా కిరీటాలు పొందుకున్నానంటే అది నా గొప్పతనం ఏం కాదయ్యా, మరలా అది నీ గొప్పే, నీ కృపే, నువ్వు ఇచ్చిన శక్తితోనే చేశాను, కానీ నాదేం కాదు ప్రభా అని మన కిరీటాలని కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేస్తామంటే క్రీస్తు పాదాల దగ్గర, సింహాసనం దగ్గర వేయాలన్నమాట, వేస్తాం. మరి ఆ రోజున ఆ విధంగా ఆయన పాదాల దగ్గర మనం ఆ కిరీటాలు పెట్టడానికి ఈ భూమి మీద ఉండగానే మనం క్రీస్తు కొరకు కార్యాలు జరిగించాలి. మరి నువ్వు చేస్తున్నావా, మనం చేస్తున్నామా, ఎలాంటి పనులు చేస్తున్నావు? కొంతమంది అంటారు నేను కూడా దేవుని కొరకు ఉపయోగపడుతున్నానండి అని, కానీ నువ్వు చేసే పనులు అనేవి ఆ యొక్క కర్ర గడ్డి కొయ్యకాల్లాగా ఉన్నాయనుకోండి, ఆ తీర్పు రోజున మనకి నీకు జీతం రాదు. అలా కాకుండా బంగారము వెండి వెలగల వాళ్ళే ఉంటే వాటికి నీకు కిరీటాలు వస్తాయి, ఈ కిరీటాలతో దేవుని నామం మహింపరచగలుగుతావు అగైన్ తిరిగి. కాబట్టి ఇందుకొరకు మనం క్రీస్తు అంటే ఏదో నా కిరీటాలు రావాలి అనే ఉద్దేశంతో కాకుండా, మొదటిగా దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు ఈ భూమి మీద ఉండగా, ఆ బాధ్యతలను ప్రేమతో విధేయతతో చేస్తే ఆటోమేటిక్గా దానికి రావాల్సిన జీతాన్ని ఇస్తాడు. మన చేత ఊరికే పని చేయించుకోడు. జీతము అనే పదం ఎందుకు వాడాడు అంటే, మనకి మనం ఈ భూమి మీద ఉండగా సేవ చేసినందుకు ఆయన మనకు జీతం ఇస్తాడు, కానీ మన ఊరికే పని చేయించుకోవడం కోసం కాదు, ఆ విషయం కోసం మనం ఈ కిరీటాల గురించి చెప్తున్నాం అనమాట. కాబట్టి దేవుడికి ఎప్పుడు కూడా నీ కష్టాన్ని వ్యర్థం చేయడు. నువ్వు కష్టపడినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం మంచిగా పొందుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఈ వాక్య గ్రంథంలో ఏదైతే రాస్తుందో దీని ప్రకారం సేవ చేద్దాం. అప్పుడు ఆయన దగ్గర మనం సిగ్గుపడని అవసరం లేనటువంటి వానిగా ఆ రోజు తల ఎత్తుకొని దేవుని దగ్గర కిరీటాలు ఇట్లా పెట్టుకుంచుకోవడానికి బాధ్యతను, భాగ్యాన్ని మనం పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక.